नमस्ते अंडी बकरी शुभाकांक्षलु मरियु तोली एकादशि शुभाकांक्षलु जरु पंडगलु जरुपुकुंटुन्न अंदरिकी बकरी शुभाकांक्षलु तोली एकादशि शुभाकांक्षलु तेलियजेसुकुंटुन्नानु रंडी पैकि वेल्दाम ना दग्गर एन्नि मोक्कलु उन्नायि एन्नि स्टाण्ड्लु उन्नायो चूपिस्तानु मीकु ఈ రోజు నా మిద్ది మీద ఉన్న మొక్కలు స్టాండ్లు కింద ఉన్న స్టాండ్లు మొక్కలు ఎన్ని ఉన్నాయో మీకు చెప్తాను. ఇప్పుడు ఇగోండి ఒకసారి రండి, నేను రాసుకొచ్చుకున్నాను. ఈ రెండు లైన్లు ఫస్ట్ 64 ఉన్నాయి. అసలు మొత్తం స్టాండ్లు వచ్చి నా దగ్గర 400 ఉన్నాయండి. పైన కింద ఇంకొక 100 ఉంటుంది, 500 స్టాండ్లు. మొక్కలు వచ్చి పైన 418 ఉన్నాయండి. ఇంకా కుండీలు ఆటిల్లు కొంచెం చిత్తక వేసుకుంటే 425 దాకా వేసుకోవచ్చు. కింద మొక్కలు మొత్తం 600 మొక్కలు ఉండి ఉంటాయి, స్టాండ్లు 500 ఉన్నాయండి. ఇదిగోండి ఇట్ట లైన్ లైను వేసుకొచ్చా రండి ఒకసారి. ఈ లైన్ వరకు 64 వచ్చినాయి నాకు మొక్కలు. ఇక్కడికి 64 వచ్చినాయి అండి, ఇక్కడికి 64 మొక్కలు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ రెండు లైన్లు మందార వేసుకుని ఇక్కడ దాకా 107 వచ్చినాయి మొక్కలు. మీకు వివరంగా అర్థమవుతానికి ఇక్కడ ద్రాక్ష మొక్కలు అవన్నీ కలుపుకొని ఈ రెండు లైన్లు మధ్యలో లైన్ కలుపుకొని 157 వచ్చినాయి ఇక్కడికి. ఈ లైన్ ఇక్కడ ఏం చేశానంటే ఈ లైన్ ఈ లైన్ మధ్యలో లైన్ కలుపుకొని నాకు 205 వచ్చినాయి ఈ మొక్కలు ఇక్కడికి. ఈ రెండు లైన్లు ఈ ఇటు ఇటు కలుపుకొని ఇక్కడికి వచ్చేపాటికి 230 మొక్కలు వచ్చినాయి. ఈ రెండు లైన్లు కలిపి నాకు ఇక్కడ చూడండి 255 వచ్చినాయి. ఇక్కడికి వచ్చేపాటికి 255 ఇక్కడికి వచ్చేపాటికి 255 వచ్చినాయి అండి. ఇట్లా ఒక్క కుండీలో 4-5 మొక్కలు పెట్టుకుంటాను కదా, అట్లా కలుపుకుని ఇక్కడి నుంచి ఈ చివరి దాకా వెళ్ళి ఇటు బ్యాక్ సైడ్ కూడా ఈ ట్యాంక్ వెనక మాల కూడా కలుపుకుని ఇదిగోండి ఇక్కడికి వచ్చేపాటికి 291 వచ్చినాయి. 291 ఇదిగోండి ఈ లైన్లు ఇక్కడ నాకు 1, 2, 3, 4, 5 లైన్లు ఉన్నాయి ఈ ప్లేస్లో. ఇట్రండి ఇట్లాగే రండి. నీళ్ళు పట్టి పొయ్యాలి పోస్తాను, ఫస్ట్ లెక్కేద్దామని లెక్కేసా. ఇదిగోండి ఇక్కడ దాకా రండి, ఇక్కడ దాకా వస్తే తెలుస్తుంది మీకు. ఇక్కడికి 5 లైన్లు కలిపి ఇదిగోండి ఇక్కడ వేసాను చూడండి, 331 వచ్చింది ఇక్కడ వరకు. మళ్ళీ ఏం చేశాను, ఇక్కడి నుంచి వచ్చా, ఇక్కడి నుంచి ఎడినమ్ములు అన్నీ వేసుకుని ఇట్లా రండి ఇట్లా వచ్చా. ఇక్కడ 3 లైన్లు ఉన్నాయి, అదిగండి వెనక మాలు ఉన్నాయి ఈ గోడ మీద. ఈ గోడ మీద కలుపుకుని 394 ఇక్కడికి 394 ఇక్కడికి రండి నాతో పాటు. ఇట్లా లైన్లు పెట్టుకున్నా నేను, వర్షం వస్తుందని నీళ్ళు పోయిలా. ఇట్రండి ఇక్కడ ఇక్కడ చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా 2 లైన్లు ఇక్కడ దాకా 2 లైన్లు కలిపి 418 వచ్చినాయి పైన మొక్కలు, కింద మొక్కలు కాకుండా. ఇది చూసారా 418. కొంచెం హార్వెస్ట్ కూడా ఉంది, చేసుకుంటా మాట్లాడదాం రండి. నాకు ఈరోజుకి బెండకాయలు సాంబార్లోకి వచ్చేస్తాయి.
ఇక్కడ ఒక బెండకాయ ఉంది కోసుకొస్తా దోసకాయలు ఇంకో రోజు కొద్దామండి సాంబార్లోకి కోసుకుందామండి వంకాయ బెండకాయ అన్నీ వేసి కాస్తే ములక్కాయ ఉంది ఒక ములక్కాయ కూడా కోస్తాను సాంబార్ అయిపోతుంది మీకు కింద మొక్కలు కూడా చూపిస్తాను లైన్ లెన్ లైన్ల చూసారుగా మీకు అర్థమయ్యే ఉంటుంది లైన్లు ఎన్ని ఉన్నాయో సందులో ఇట్లా పెట్టుకున్నాం గిన్ని మాలతే ఇవన్నీ తెలుసుగా మీకు సీతాఫలం ఇవన్నీ నారింజి పాల్స కిందంతా ఇట్లా అన్ని కింద కూడా నేను స్టాండ్ల మీదే పెట్టాను కింద కూడా ప్రతిదీ స్టాండే కంపోస్టిక్ గాని అన్నిటికీ స్టాండ్లేనండి ఇటండి ఈ సీతాఫలం మెత్తబడింది రేపొద్దునికి పండిపోతుంది నేను డబ్బాలో పెట్టేసి పెట్టుకుంటాను కోసేసుకుంటున్నాను ఎంత బాగుందండి భలే ఉందండి సీతాఫలం ఇదిగోండి ఈ సందంతా ఇట్లా చెరుకు అన్ని ఇక్కడే ఉన్నాయి మొత్తం మందారం చూడండి అసలు ఎట్లా ఉన్నాయి మొగ్గలు ఇట్లా ఒక కుండీలోనే 5-6 మొక్కలు కూడా పెట్టుకుంటా నేను అందుకు మొక్కలు 600 ఉంటాయి చూడండి ఒక్కొక్క దాంట్లో 4-4 అట్లా పెట్టా కమలకాయ చూడండి ఫాల్స కమల ఒకటేని కాదు అన్నీ ఉన్నాయి ఇదిగోండి కంపోస్ట్ మళ్ళీ చేసుకున్నాను కిచెన్ వేస్ట్ రెడీ అయ్యి 3/4 రెడీ అయిపోయినట్లు ఇట్లా పోసి పెట్టేసుకున్నా ఇవన్నీ అన్నిటికీ స్టాండ్ ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా స్టాండ్లు యాపిల్ మొక్క పువ్వు నిలబడిందా అన్నారు నిలబడలేదండి నెక్స్ట్ ఇయర్ ఏమన్నా నిలబడతాయేమో చూద్దాం ఇదిగోండి టామిగాడు అన్నం దీన్ని నిద్రపోతున్నాడు అంత నిద్రపోతుందో చూడండి ఇవన్నీ అండి వెనకమాల చూపిస్తా వెనకమాల లక్ష్మణ ఫలం అన్నీ ఉన్నాయి వెనకమాల ఇదిగోండి ఎట్లా పెట్టుకున్నా హ్యాంగింగ్ యాంతూర్యం తోమలపాకు ఒకటని కాదు నా దగ్గర అన్నీ పెట్టుకున్నా తక్కువ ప్లేస్లో ఇదేమో ఇదండి సీకాకాయ మొక్కలు ఇదేమో కుంకుడుకాయ కుంకుడుకాయ తెలుసుగా కుంకుడుకాయ మొక్క చామదుంప ఈ సందులో చెరుకు అన్నీ ఉన్నాయండి దబ్బకాయి ఇక్కడ అరటి మామిడి దానిమ్మ రామఫలం లక్ష్మణ ఫలం ఆవకాడో అన్నీ ఇక్కడ పెట్టుకున్నా ఆవకాడో ఇదిగోండి నాకు అరటి దొట్ట ద్రావణాల కోసం నేను చేసి పెట్టుకున్నా నా దగ్గర ఉన్న మొక్కలు చూశారుగా స్టాండ్లు చూశారుగా నాకే తెలీదు ఈరోజు లెక్కేయాలని చెప్పి లెక్కేశానండి ఇన్ని మొక్కలు ఉన్నాయి 600 మొక్కలు దాకా ఉంటే 500 స్టాండ్లు ఉన్నాయి సరదాగా తీశాను మీ అందరికీ తొలి ఏకాదశి బక్రీద్ శుభాకాంక్షలు అండి మీ అందరికీ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా అండి ఉంటానండి బై అండి.